తరపున ఆర్థిక అభినందన తెలియజేస్తూ మన చాంబర్ కామర్స్ అధ్యక్షులు ఎల్లెల్లి సురేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ముఖ్య అతిథి మన కార్యక్రమ ముఖ్య అతిథి మన కార్యక్రమ ముఖ్య ఉద్దేశము శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని తీసుకొని మన గౌరవ సత్యం వేదిక మీదకి రావాల్సింది దాని ఆయన మరి వర్తక సంఘ అభివృద్ధికి మరి వర్తకుల అభ్యున్నతికి వర్తకుల సంక్షేమ ఈరోజు మన యువరాజు గుడిసె భద్రయ్య మంచితనం జగిత్యాల గులాబీలో ఉదించిన మరో రంగిరణం ప్రజల మధ్యలో నిత్యం ఉండాలని తప్పనే లక్ష్యం ప్రభుత్వ పథకాలకు చేయుతనిస్తూ పద్యల పక్షాన నిత్యం నిలబడుతూ గులాబీ జెండాను గుండెలపై నింపుకొని కవితక్క మెచ్చిన మహోన్నతుడు ఆవిడ అడుగుజాడల్లో నడిచిన ఆపద్ బాంధవుడు ప్రజల సమస్యలపై స్పందిస్తూ ప్రగతి పరిమళాలు వెదజల్లాలని అంకిత భావంతో పనిచేస్తూ జగిత్యాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తపిస్తూ గౌరవలేనన్న శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మరిన్ని పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తూ అధ్యక్షులు మరియు కార్యవర్గం చాలా వాళ్లకు ఈ 5 సంవత్సరాల లోపల ఒక ఆహ్వాన డెవలప్మెంట్ లోపట్నే కానీ సమస్యల కానీ పరిష్కారం లోపట్నే కానీ తప్పకుండా మనం సాధించాలని కోరుతూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. శుభ సందర్భంగా వర్తకుల యొక్క సమస్యలు ఏమున్నా కానీ మన ఎమ్మెల్యే గారు పాజిటివ్గా స్పందిస్తారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన లోపల మధ్య ఇక్కడనే మన వాడగట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి వర్తకుల యొక్క అన్ని సమస్యలు వారికి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. వారు పాజిటివ్గా స్పందిస్తూ ఫ్యూచర్లో మా వర్తకులందరికీ సహాయ సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంలో కోరుతూ ముగిస్తున్నాను. సాహిత్య శ్యామల కామర్స్ ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుగా చేసిన తర్వాత మొదటిసారి నన్ను ఆహ్వానించి స్వాగతించిన శ్యామల కామర్స్ అధ్యక్షుడు సోదరుడు అరవింద్ సురేష్ గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతారావు శ్రీనివాస్ గారికి, గౌరవ అధ్యక్షుడు జగిత్యాల పట్టణంలో మొదటి నుంచి కూడా మంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇక్కడ ఉండి అన్ని రంగాలు రాణించారు తెలుసు. ఆ ముఖ్యమైన వ్యాపార కూడలి జగిత్యాల టవర్ దగ్గర, అలాగే నేను కూడా టవర్ ఈ పక్కకే ఉండి పెరిగిన ఆ సుట్టూ తిరిగిన కాబట్టి వ్యాపారస్తుల గురించి ఈ స్థితిగతుల గురించి కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉంటే కొన్ని వాటి గురించి కూడా తెలుసు. ఇబ్బందులు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు శాసనసభకు మిత్రులేనని తెలిసారు, ప్రస్తుతానికి 99% మీకు మీరే సాల్వ్ చేసుకోవటం అన్నది విషయం ఒకటి. రెండవది మీరు వ్యాపారస్తులు బాగా అంతా ట్యాక్స్ కట్టుకుంటారు, లైసెన్స్ ఉంటుంది, వ్యాపారం చేస్తారు. మనిషి అన్నప్పుడు ఏ పని చేసినా ఒకటో రెండో తెలిసో తెలకనో చిన్న పొరపాటు అయితే అట్లాంటి ఏమైనా అయినప్పుడే అలాంటి వాళ్ళు అవసరం కానీ ఎప్పుడూ అధికారులు అవసరం ఉంటాడు, అంతే తప్ప వేరే లేదు. అలాంటి ఎప్పుడైనా అనుకోకుండా జరిగినప్పుడు మాత్రం నేను మీ పక్షంగా ఉంటానని చెప్పి వేదిక పంపిస్తాను. మరి ఈరోజు జగిత్యాల శాసనసభ్యుడిగా అత్యధిక విద్యార్థి నేను గెలిపించాను. గత ఎలక్షన్లో నేను ఓడిపోయిన నాడు కూడా మన ప్రాంతం జగిత్యాల టవర్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అన్ని వాటర్ కూడా రియాక్ట్ వచ్చింది, ఓడిపోయినట్టు. ఇక ఈసారి అయితే 75% 80% ఉద్దేశించి పోతే 90% వచ్చిన వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన గుర్తు నిలవదల పదాలు అంటే ఈ రకంగా జగిత్యాల పక్కన వాసులు నన్ను ఆదరించారు. అదేవిధంగా ఈనాడు నన్ను పిలిచి సత్కరిస్తున్నారు. ఇంతకుముందే దాన్ని ఏమంటుందని వింటే బాగా ఇచ్చింది ఎక్కువ పొరపాటు అనిపిస్తుంది, బాధ్యత ఎక్కువ ఇస్తుంది. గెలిపే మెజారిటీ పెద్ద బాధ్యత, దానికి తోడు మీరు అందరి విధంగా ఆదరించడం నా పైన బాధ్యత వేస్తుంది. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తివంతగా పనిచేస్తూ మీ అందరు కూడా ఎన్నో వేళ నేను అందుబాటులో ఉంటానని కూడా అభావంతంగా తెలియజేస్తూ ఆహ్వానించడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేర్పించినందుకు కూడా కొద్దిగా ఏమనుకుంటుంది వేరే కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ.